సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆల్రెడీ సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సంప్రోక్షణ కార్యక్రమంకి సంబంధించి మనం చూడొచ్చు పూర్తిగా చాలా మంది ఇప్పటివరకు భక్తులే కాదు పూజారులు అందరూ వచ్చి కూడా అఘోరా వచ్చి కూడా ఇక్కడ పూజలు చేసి సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఇంకోటి లోపల విగ్రహం లేదు కాబట్టి ఆ విగ్రహం ప్లేస్ లో 40 ఆర్ 50 రోజుల్లో మళ్ళీ ముత్యాలమ్మ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తాము అన్న ఒక సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్న సిట్యుయేషన్ అయితే మనకైతే కనిపిస్తోంది. కాలనీవాసులు మనం చూడొచ్చు ఈ రోజు ఇంకా కొంత పూజ తర్వాత చాలా తక్కువగా కనిపిస్తున్నారు, కానీ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులే ఇక్కడ ఉంటూ ముత్యాలమ్మ అమ్మవారు మళ్ళీ ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు అండ్ మేము ఎప్పుడు పూజలు చేసుకోవాలి అన్నటువంటిది కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ మీరు ఇక్కడే కాలనీలో ఇక్కడే ఇండ్లలో ఉంటారా? లేదు, నేను షేక్పేట్ నుంచి వచ్చాను. షేక్పేట్ నుంచి వచ్చిరా? ఇన్సిడెంట్ తెలిసి వచ్చిరా లేకపోతే ముత్యాలమ్మ వారిని మీరు దర్శించుకునే వాళ్ళ? నేను మన్మరాలని, ఎల్లమ్మ మన్మరాలని నేను. ఏమైందో తెలిసిందా అమ్మ? ఆ ఇన్సిడెంట్ తెలవగానే మీకు ఏమనిపించింది? వైబ్రేషన్స్ వచ్చినాయి అమ్మవారి, చాలా భయం వేసింది ఎందుకు అలా చేసిండు అని. వాళ్ళని అయితే చంపేసేది ఉండే అసలు. ఓకే చా అమ్మా, మేము బోనాల పండుగ గ్రాండ్గా చేస్తాం. మొన్న సడన్గా బతుకమ్మ పండుగ 9 రోజు నవరాత్రులు కూడా చేసినాం. నవరాత్రి తెల్లరంగానే ఇట్లా అనగానే ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన ఒక గుండె మీద కాదు, మా గుండె మీద తనిపోయినట్టు అయిపోయింది ఈ పరిస్థితి. మాకు చాలా బాధ ఉంది. ఇన్ని కాదు, 200 సంవత్సరాల పైన ఈ గుడి ఉంది, పాత గుడి. వెలిసింది ముత్తాలమ్మ, ఏ కోరిక కోరినా తీర్చిన కోరికే ఇది. కనుక కాబట్టి చాలా ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ఈ గుడికి వచ్చి మొక్కిన తీరికే పూర్తిగా అవుతుంది తల్లి. తీర్చది తల్లి, వెలిసిన అమ్మవారి ఇది. ఇప్పుడు సంప్రోక్షణ మొదలైంది అమ్మ, ఎన్ని రోజులల్లో విగ్రహం ప్రతిష్ట జరుగుతుంది అనుకుంటున్నారు? అది ఇంకా తెలియదు. ఎవరు ఇంతవరకు ఎవరు వచ్చి మాట్లాడాలి? వస్తున్నారు అందరూ, ప్రజ వచ్చి పోతున్నారు, అంతేనే. ఎవరు ఇంకా కరెక్ట్గా ఏం చెప్తలేరు మాకు, ఇంకా తెలుసలేదు. బస్ అంతేనే. మీరు ఏం కోరుకున్నారు అంటే ఏం కోరుతున్నారు? కాలనీ వాసి న్యాయం కావాలి అంతేనే. మాకు డబ్బులు వద్దు, మాకు న్యాయం కావాలి ప్రతి ఒక్కరికి. ఈ ఇట్లా జరిగిన అన్ని గుడిలు, ఇక్కడ 20-30 గుడిలు ఉన్నాయి, ప్రతి ఒక్క గుడిలా జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? మాకు రక్షణ కావాలి, మాకు మా గుడికి రక్షణ కావాలి అంతేనే. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఈ అమ్మతో మాట్లాడదాం. అమ్మా ఏడా ఈయనే ఉంటారా మీరు? ఈయనే ఇక్కడనే ఉంటాము. కొట్టేటప్పుడు మీదికి, చెట్టు మీదకి ఎక్కి పడేట దుంకినప్పుడు కూడా ఆ పైన ఉండే చూస్తే, బాల్కనీ నుండి చూస్తే కనబడింది. ఎన్ని గంటల ప్రాంతంలో అమ్మ? 4-5 నిమిషాలు. 2 నిమిషాలకు అక్కడ కార్ వచ్చింది. కార్ ఇక్కడ వరకు వెళ్ళే వరకే వాడు అక్కడ ఉన్నాడు, అప్పుడు వెళ్ళండి ఇతలకి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడా నాకు అంటే పెద్దగా లేదు. పెద్ద శబ్దం వచ్చిందా? శబ్దం కాదు, అది బాసన్ల శబ్దం లెక్క. ఎట్లొచ్చిందంటే సింహంను తీసి ఊతలు ఎత్తేసినట్టు ఇత్తడి విందే సౌండ్ వచ్చింది. ఇత్తడి విండే సౌండ్ వచ్చింది, ఇత్తడిది కదా సింహము, ఆ సౌండ్ వచ్చింది. బాసన్లు తోముతుండ్రా అని అనుకున్నా ఇంత టైంలా. నల్లొస్తుంది మాకు ఆ రోజు ఆ సౌండ్ అని అనుకుని, ఇంత తొందర నల్లొచ్చింది అని అనుకున్నంత సేపట్లో ఇక్కడ యూతలకు వచ్చిన నల్లొస్తే మేము కింద చూడాలి మోటార్ వేయడానికి. అందుకని ఇట్లా వంగి దర్వాత తీసి చూసే వరకు ఇక్కడ గడవైతుంది అంతే. అంటే అందరిగా కిందికి వచ్చేసి అందరు మొత్తం వచ్చేసారు. ఒక అతను పట్టుకున్నాడు, అన్న పట్టుకోగానే అందరం వచ్చేసారు. వాడు దొరికిండు, అక్కడికి వెళ్ళి పూలదండ పట్టుకొని దుంకిండు ఆ చెట్టు కాడికి. అమ్మవారిది పెద్ద ఆ దండు ఉంది కదా, అదే మాదిరి ఇంకోటి ఉంటే ఇట్లా పట్టి దాన్ని పట్టుకొని లాగి దుంకిండు. అదొక్కటి ఏం మాట్లాడిండు అమ్మ? ఏమి మాట్లా, ఇవన్నీ కొడతనే ఉండరమ్మ. అక్కడ నుంచి నా దుంకింది క్లియర్గా కనబడింది నాకైతే. అదొకటి అసలు ఏం మాట్లాడదు, నోరిప్పలేదండి, ఏం సైలెంట్గా అయిపోయింది అంతే. ఒక్కడే ఉన్నట్టు అయితే కనిపించాడు, ఒక్కడే ఉన్నాడని మేమైతే ఒక్కడనే చూసినాం, ఇంకా వేరే వాళ్ళు మాకు తెలియదు ఇక అంతే. భయమేసిందా? ఏమనిపించింది అంటే అమ్మవారిని అట్లా సింహం తెచ్చి బయట పడగానే భయం వేసింది మాకైతే. ఇంత ఘోరం చేస్తాడని మాకైతే భయం వేసింది. ఇది ముత్యాలమ్మ టెంపుల్,
వెనకాలనే మీరు చూడండి మస్జిద్ కనిపిస్తుంది కొన్ని ఏళ్ల నుంచి ఆ మస్జిద్ అట్లానే ఉంది కొన్ని ఏళ్ల నుంచి ఈ అమ్మవారు అట్లాగే ఉన్నారు ఈ ఇన్సిడెంట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ నుంచే వే కూడా ఉంది మస్జిద్ కి సో ఇట్లానే రావడం పోవడం కూడా చేస్తూ ఉన్నా కూడా ఇంతవరకు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు కానీ ఇన్నేళ్ల తర్వాత అసలు ఎప్పుడు జరగని ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేదే చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఆ పూజకు సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ జరిగింది సో సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఆల్రెడీ మొదలైపోయాయి సో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో దీపిక గారు మనతో పాటు ఉన్నారు దీపిక గారు ఈ ఏరియా కార్పొరేటర్ మేడం సంప్రోక్షణ కార్యక్రమం అయితే మొదలైపోయింది కానీ సంప్రోక్షణతోనే ఇంకా అయిపోయిందా సమసిపోయినట్టేనా లేకపోతే మీరు కోరుతుంది ఏంటి మేము మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ ఛానల్స్ ద్వారా ప్రెస్ వాళ్ళ ద్వారా మేము అదే చెప్తున్నాము ఇక్కడ సంప్రోక్ష అవుతుంది వీళ్ళు చెల్లారిండ్రు అని అనుకోకండి అవి అమ్మవారికి జరిగే శాంతి పూజలు జరుగుతాయి అమ్మవారు పునర్వైభవంగా మళ్ళీ విగ్రహ ప్రతిష్టలు అవన్నీ చేసుకునేటివి చేసుకుంటాం అది ఒక ఎత్తు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు మళ్ళీ ఇటువంటి చర్యలు కాకుండా మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి కల్ప్రిట్ని కూడా ఇంకా ప్రొటెక్ట్ చేయడానికే చూస్తున్నారు మంచి నిమ్స్ హాస్పిటల్లో విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటారు సమాచారాలు ఉన్నాయి మాకేం చెప్తున్నారు డీసీపీ గారితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కానీ ఇంటర్నల్ ఇంజురీస్ ఉన్నాయి డాక్టర్స్ వద్దంటున్నారు సహకరించట్లేదు వాళ్ళు ఇంట్రాగేషన్ అంటున్నారు మళ్ళీ ఈ ఏ పిచ్చోడు అని చెప్పి ముద్ర వేయకముందే ఎందుకంటే ఏ పిచ్చోళ్ళు అయితే థర్డ్ టైం చెయ్యరు సేమ్ రిపీటెడ్గా అదే ఎందుకు చర్చ్లో చెయ్యరు మస్జిద్లో ఎందుకు చెయ్యరు పిచ్చోళ్ళు అయితే ఈ చెట్టు గమాలను ఎక్కుతారా పిచ్చోళ్ళు అయితే పిచ్చోళ్ళు అయితే ఉన్నాయి తింటారు అక్కడ ఉన్న ఆభరణాలు వేసుకుంటారు అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తారు కానీ అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్నాలని ఎవరు చెప్పారు వీళ్ళు కేవలము బయట నుండి వచ్చి ఈ హేట్ స్పీచెస్ మోటివేషనల్ స్పీచెస్ విని వాళ్లకు మత పిచ్చి ఉండి మమ్మల్ని హిందువులను పిచ్చోళ్ళు చేస్తారు కానీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు ప్రభుత్వం ఇప్పుడైనా అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాధగా ఉంది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ఎంతో చేస్తారనుకున్నాం కంప్లీట్గా మహిళలు అయితే మాకు ఫ్రీ బస్సులు ఎందుకు సార్ మా గుళ్ళలకు మాకు ప్రొటెక్షన్ లేదు మాకు ప్రొటెక్షన్ లేనప్పుడు ఫ్రీ బస్సులు ఎందుకు మాకు మహాలక్ష్మి పథకం ఎందుకు దీపం పథకం ఎందుకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ మీతో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ చాలా డౌట్స్ అయితే మీరు అడుగుతూ ఉంటారు వాటి అన్నిటికీ ఆన్సర్స్ వస్తున్నాయా అదే అన్ని ప్రొటెక్టివ్ ఆన్సర్స్ వాళ్ళ తరఫున ఫ్లెక్సిబుల్ ఆన్సర్స్ మేము ఇక్కడ ఉన్న మెట్రోపోలీస్ హోటల్లో ఎంతోమంది 150 మంది నుండి 300 మంది దాకా కనబడుతున్నారు ఇక్కడ ఉంటున్నారు అని ఎస్బీకి సమాచారం ఇస్తే కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమీ చేయలేకపోయింది ఇచ్చారు ఎస్బీ వాళ్ళకు అసలు వాళ్ళ పని ఏంది మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే వాళ్ళు స్పెషల్ బ్యూరో అంటే ఏంటి వాళ్ళే చూసుకోవాలి అట్లాంటిది మేము ఇచ్చినాక కూడా వాళ్ళు ఏ విధమైన వెరిఫికేషన్స్ చేసుకోలేదు అట్లా మా డివిజన్లో ఎందుకంటే రైల్వే స్టేషన్ మా దగ్గర ఉంది కాబట్టి ఎన్నో లాడ్జ్లు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి సో ఇట్లాంటివి ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ జరుగుతున్నాయి ఎన్నో మస్జిద్లు ఉన్నాయి సి మనం హిందుత్వ ధర్మము మన సనాతన ధర్మం నేర్పించలేదు మస్జిద్లకు వెళ్ళి రాళ్ళు కొట్టండి వాళ్ళని డిస్టర్బ్ చేయండి అని మా దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత అందరు హిందువుల మీద ఉన్నది కాబట్టి మేము ఈరోజు ప్రతి ఒక్క మస్జిద్ని రేడ్ చేయాలి ప్రతి ఒక్క లాడ్జ్ని కూడా రేడ్ చేయాలి ఏం జరుగుతుంది మాట్లాడారు కాబట్టి మీరు ఒక్కసారి నాతో పాటు వస్తే మేడం ముత్యాలమ్మ టెంపుల్ దీని వెనకాలే మీకు మస్జిద్ కనిపిస్తోంది ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా ఇప్పుడు అది జరిగిన తర్వాత దాని రియాక్షన్స్ నిజంగానే అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు జరగచ్చు అని ఇక్కడ 99.8% హిందువులు ఉన్నారు 2% అంటే ఓన్లీ 2 ఫ్యామిలీస్ ఆఫ్ ముస్లిమ్స్ ఇద్దరు అన్నదమ్ములే ఫ్యామిలీసే ఉన్నాయి ఒక చిన్న ఇల్లు ఉండేది మస్జిద్ కూడా కాదు ఇట్ వాజ్ అ స్మాల్ హౌస్ విత్ అ గ్రీన్ కలర్ డోర్ అంట ఎందుకంటే నేను కూడా రీసెంట్గా ఎలెక్ట్ అయినాను నాకు తెలిసింది ఏంటంటే అంతకు ముందు ఆ చిన్న ఇంటిది ఎక్కడనో దుబాయ్ నుండో సౌదీ నుండో వీళ్ళకు ఫండ్స్ వస్తే రాత్రి మినార్ లేపారంట ఇప్పుడు స్పీకర్లు పెట్టి రోజుకు 5 సార్లు అందరినీ ఇంతమంది 99.9% ఉన్న హిందువులను డిస్టర్బ్ చేస్తారు సంవత్సరానికి ఒక్కరోజు బతుకమ్మ పండుగ చేసుకుంటే మమ్మల్ని సౌండ్ పెట్టుకోనియరు ఇదేనా మన మనది ఏం దేశము ఎక్కడ పోతున్నది మన హిందుత్వము మీరే కదా ఏరియా కార్పొరేటర్ మరి ఏం ఫైట్ చేస్తున్నారు ఏం క్వశ్చన్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినందుకు ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి
ఎందుకంటే స్థానికులు కూడా ఎవరైనా ఎందుకు భయపడతారు అమ్మ మేమేమన్నా అంటే రేపటి దినము ఇంట్లో ఆడపిల్లలు ఉంటాం మధ్యాహ్నం పూట ఒక్కరమే ఉంటాము ముస్లింస్ అంటే వాళ్ళు జోలికి పోవద్దు వాళ్ళు దుర్మార్గులు రాక్షస జన్మ అని అంటారు వాళ్ళు ఎవ్వరు కూడా పోలేదు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి మాకు సేఫ్ లేదు మాకు సెక్యూరిటీ లేదు అనేసి వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు సో ఇన్ రిటర్న్ మేము కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్టే అనుకోండి డిమాండే అనుకోండి చేస్తున్నాం యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏముండబోతోంది ఎందుకంటే రోజు రోజుకి ఇక్కడ పల్చన కూడా అవుతున్నట్టున్నారు కదా పబ్లిక్ కూడా అంటే ఎక్కడ పల్చన అవ్వట్లేదు కేవలం ఇక్కడ పోలీసులు అంత కంచులు వేసేసి బ్యారికేడ్ వేసేసి లోపలికి రానివ్వట్లేదు మేము స్థానికులము పూజలలో ఉన్నాం కాబట్టి మేము స్థానికులు ఫస్ట్ అమ్మవారికి శాంతి చేసుకొని రోజు కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చల్లబడే ప్రసక్తే లేదు ఒక్క పిలుపుతో ఒక పిలుపు కూడా అవసరం లేదు హిందువులంతా ఎక్కడెక్కడ నుండి రాష్ట్రం నుండి వస్తున్నారు కేవలము పోలీసులు 400 ఫోర్సులు ఉండి ఆపుతున్నారు ఆ బ్యారికేడ్లు బద్దలు కొట్టి లోపలికి వచ్చే రోజు కూడా వస్తుంది వెయిట్ అండ్ వాచ్ ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి అంటే కంటైన్మెంట్ ఏరియా కదా సో మరి ఆ ఎమ్మెల్యే రానికి ప్రయత్నించినప్పుడు పబ్లిక్ అందరూ కూడా రానివ్వలేదు అని అంటున్నారు మరి రానివ్వకుండా మీకు న్యాయం చేయాలంటే ఎట్లా చేస్తుంది గవర్నమెంట్ మరి పొద్దున 4:30 అయిన ఇన్సిడెంట్ 10:30 వస్తే ఎవరు రాణిస్తారు స్థానిక ఎమ్మెల్యే ఎంత బాధ్యత వహించాలి అది కూడా ప్రభుత్వ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళదే కదా అధికార పార్టీ రావాలన్నా ఎలక్షన్కి ఓట్లు అడిగిపోయినరు అయితే మనిషి ఇంతవరకు తిరిగి చూడలేదు 10 నెలలు కావస్తుంది ఆయన రానికి ప్రయత్నించినప్పుడు ఎందుకు రానివ్వలేదు అండ్ మీరు వెళ్ళి ఏమైనా కలిసే ప్రయత్నం చేసిండ్రా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం రిక్వెస్ట్ చేస్తాము ఆయన బాధ్యత కదా ఇంతమందికి ఆయన రిప్రజెంటేటివ్ ఓట్లు వేయించుకొని గెలిచినంత మాత్రాన వాళ్ళు రావాలి కానీ మేము ఎందుకు పోతాము వాళ్ళకి తెలియదా కోట్లాది ప్రజలు చూస్తున్నారు పేపర్లలో వస్తున్నాయి న్యూస్లలో వస్తున్నాయి ఆ రోజు వచ్చి మీడియా బయట ఇచ్చేసి వెళ్ళిపోతుంది అయిపోతుందా నా డబ్బులు పెట్టి గుడి కట్టిపిస్తాను నా డబ్బులు పెట్టి నేను అమ్మవారిని పెట్టిస్తా అంటే అహంకారం కాకపోతే ఇంకేంటి ఇక్కడ అవసరం అదా మేము బస్తీవాసులం మాకు ఎవరికి బిచ్చం అవసరం లేదు మేము బస్తీ వాళ్ళం మేము డబ్బులు వేసుకుంటాం మేము అమ్మవారిని పెట్టుకుంటాం మేము డబ్బుల కోసం ఎవరి దగ్గర పోతలేం మాకు న్యాయం జరగాలి మళ్ళీ గుడికి ఇట్లా జరగదని గ్యారంటీ ఏంటి వేరే గుళ్ళలో ఇట్లాంటివి దాడులు జరగాయని గ్యారంటీ ఏంటి అది యాక్షన్ ఇవ్వండి అంటున్నాను వాళ్ళు ప్రభుత్వం నుండి వాళ్ళు ఏం స్పందిస్తలేరు రేవంత్ రెడ్డి గారు రావాలి సందర్శించాలి కనీసం పొన్నం ప్రభాకర్ గారు వచ్చారా కొండసురేఖ గారు వచ్చారు ఎవరు వచ్చారు ఎండోమెంట్ మినిస్టర్ ఒక మహిళనే కదా చూస్తలేదా కళ్ళు కనిపిస్తలేవా సినిమా యాక్టర్లని వాళ్ళని వీళ్ళని అనుడు కాదు ఇక్కడ యాక్షన్లు తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లాన్ ఏంటి ఇంకోటి ఏంటంటే ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించబోతున్నారు అమ్మవారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము కాకపోతే 41 డేస్ పూజలు చేయాలంటున్నారు అంటే ఇది వరకు విగ్రహం లేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం చేయాలి ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మనం విగ్రహం పెట్టుకుందామని టెంపుల్ వాళ్ళు ఉన్నారు కదా ఫౌండర్స్ వాళ్ళే కొంచెం నిర్ణయం ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మాకు టెంపుల్ కమిటీ వాళ్ళు మరియు బస్తీవాసులు వాళ్ళు ఎలా చెప్తే నేను దానికి మద్దతుగా ఉండి అన్ని దగ్గరుండి చేపిస్తాను ఎందుకంటే గత 3 రోజుల నుండి మీరు చూస్తున్నట్టయితే మేము ఇక్కడే ఉండడం జరుగుతుంది వీళ్ళకి మద్దతుగా ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం మీద అది ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఈ ఇంటికి కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి సో ఈ సీసీ కెమెరాస్ ద్వారా విజువల్ అయితే క్యాప్చర్ అయింది అంటే అతను ఎవరు ఏంటి అసలు ఆ ఘటనకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ద్వారానే పూర్తిగా వెలుగులోకి వచ్చింది ఈ సీసీ కెమెరాస్ లేకపోతే మాత్రం అంతే అంటే సీసీ కెమెరాస్ లేకపోతే అసలు ఏ ఎవిడెన్స్ కూడా లేదు ఇది ఎగ్జాక్ట్లీ మళ్ళీ అమ్మవారి గుడికి ఆపోజిట్లో ఇంకో సీసీ కెమెరా మనం చూడొచ్చు ఆ సీసీ కెమెరా ద్వారానే పూర్తిగా ఈ అమ్మవారి టెంపుల్లో ఏం జరిగింది ఏంటి అనేది క్యాప్చర్ చేయగలిగారు అయితేనే అసలు నిందితుడు ఎవరు ఏంటి అనేది కూడా పట్టుకోగలిగారు ప్రస్తుతం అయితే నిందితుడు ఇంకా కూడా నిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం సో నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నాడు ఇంటర్నల్ ఇంజురీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు పబ్లిక్ ఎంత కొట్టినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని కూడా చాలామంది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ కాలనీవాసులు కోరుతుంది ఒకటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సిందే మేము ఈ ఇష్యూని ఇక్కడికే ఆపట్లేదు బికాస్ ఇలా ఇంకా ఎంతకాలం ఇంకెన్ని గుళ్ళ మీద దాడి చేస్తే మీరు యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు అది ఎవరన్నా వచ్చి విజిట్ చేసిన సందర్భం కూడా లేదు సో కనీసం అంటే కనీసం గవర్నమెంట్ స్పందించట్లేదు సో గవర్నమెంట్ స్పందించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది